మామ అయితే అల్లుడు స్వాతి ముత్యంలో నటిస్తున్నారని మండిపడ్డారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ హరీష్ రావు అబద్దపు మాటలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారన్నారు కేసీఆర్ పాలన చూస్తుంటే ఎందుకు దేవుడా తెలంగాణలో నక్సలిజం లేకుండా చేశావు అనిపిస్తోందని రేవంత్ వ్యాఖ్యానించారు బల్మూరి వెంకట్ను నాన్ లోకల్ అంటున్నారని అసలు కేసీఆర్ హరీష్ రావుకు హుజురాబాద్కు సంబంధం లేనే లేదన్నారు రేవంత్ వీళ్ళు నాన్ లోకల్ కానప్పుడు బల్మూరి వెంకట్ మాత్రం ఎలా నాన్ లోకల్ అవుతాడని ప్రశ్నించారు నక్సలైట్లు లేకుంటే ఈరోజు తెలంగాణకు అన్యాయం జరిగింది అనుకునే పరిస్థితులు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన వాళ్ళున్నా భయపెట్టేటోళ్ళేమో అని అనుకునే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రానికి కల్పించింది కేసీఆర్ కాదా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఉండాలంటే నక్సలైట్లు ఉండొద్దు అని అనుకున్న మేము నిజంగానే ఈ తెలంగాణకు నక్సలైట్లు ఉంటేనన్నా కొంచెం ఏమైనా మేలు జరుగుతుండేనేమో రాజకీయ వ్యవస్థలు వైఫల్యం చెందినప్పుడు కనీసం వాళ్ళని చూసైనా ఈ అరాచకం ఇంత దుర్మార్గము తగ్గుతుండేనేమో అని అనిపించే పరిస్థితులు మాలాంటి వాళ్ళకే అయ్యనేమో డ్రగ్స్ గంజాయి గుడంబ సువాసనలలో ఆయన కాలం వెల్లబుచ్చుతున్నాడు కొడుకేమో వంట వార్పులో మునిగి తేలుతున్నాడు బిడ్డేమో బూర్జు ఖలీఫా మీద బతుకమ్మ పేరు మీద ఆటపాటతో కాలం వెల్లబుచ్చుతుంది కాశీ బ్రిజు ఏమో ఇలా కనిపించిన వాళ్ళ కుతని తిరుగుతుండం తెచ్చుకున్న తెలంగాణ తెరలు ఎట్లయిందో మీరు చూడండి మామేం చెప్పింది తెలంగాణ ఉద్యమంలో దళితుని ముఖ్యమంత్రి చేస్తా లేకపోతే తలని అరుక్కుంటా అన్నాడు గంత పచ్చాబద్ధం చెప్పిన ఇంత చిన్న అబద్ధం చెప్పడా